దేశమందు చలరేగె ఈతెగుళ్ళు ఐగుప్తు దేశమందు చలరేగె ఈతెగుళ్ళు రక్తంగా మారాయి నీలన్నీ కప్పలేమ కుప్పలుగా వచ్చాయి రక్తంగా మారాయి నీలన్నీ కప్పలేమ కుప్పలుగా వచ్చాయి పేలేమో ఇళ్ళలో నిండాయి ఈగలెన్నో ముసిరి విసిగించాయి పేలేమో ఇళ్ళలో నిండాయి ఈగలెన్నో ముసిరి విసిగించాయి రకపే పదవమ చీతో ఐగుప్తు దేశమందు చెలరేగే ఈతెగుళ్ళు ఐగుప్తు దేశమందు చెలరేగే ఈతెగుళ్ళు ఓకే థ్యాంక్ యూ సో మచ్ చిల్లుని వెరీ గుడ్ చాలా బాగా పాడారు నాన్న థ్యాంక్ యూ మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఓకే రేపు ఈరోజు ఎక్కడ స్టాప్ చేశారు గుర్తుంచుకోండి ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న ఓకే ఓవర్ టు మీ అక్క ఓకే అక్క అక్క ప్రేయర్ అయిపోయింది అక్క అన్ని అయిపోయాక కంటిన్యూ అసైన్మెంట్ ఉంది అసైన్మెంట్ మేము సబ్మిట్ చేయాల్సి వచ్చింది అందుకని లేట్ అయింది సారీ పిల్లలు ఓకే వచ్చేయండి యాక్షన్ స్టార్ట్ చేసేద్దాం ఓకే పిల్లలు రెడీగా ఉన్నారా నా చేయడానికి రెడీగా ఉన్నారైతే ఒక్కసారి ఓ yes yes Jesus యెషూ అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్నా గులాబీ పువ్వుల్లాగా క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్నా నేనెంత స్పెషల్ అయింది స్టార్స్ లో మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్నా టెన్నిస్ బాల్ లాగా ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్నా నేనెంత స్పెషల్ అయింది నా యేసు
ఉంటూ ప్రజలక్క థ్యాంక్ యూ అక్క అక్క పర్లేదు ఇంకోసారి చేయి టైం ఉంది ఓకే అక్క ఓకే అక్క ఇంకోసారి చేద్దామా పిల్లలు రెడీగా ఉన్నారు ఒక సారి థమ్స్ అప్ చూపించండి వెరీ గుడ్ ఇంకోసారి చేసేద్దాం అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వులాగా క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు స్టార్స్ లో మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయి ఉన్న టెన్నిస్ బాల్ లాగా ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయి ఉన్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు లేదురా నేను ఇప్పుడే వచ్చాను లేట్ అయ్యో రూత్ అయితే అసలు యాక్షన్ సాంగ్ మానేసి పాట పాడుతుంది నించండి సూపర్ గా వండర్ఫుల్ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ అన్యూట్ చేసుకోండి మీ హోంవర్క్ చూపించాను మీ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తాయి అయ్యో జాయ్ నిమ్మక నిమ్మక గురించి ప్రేయర్ చేసావా జాయ్ చేసారా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ మా బైబిల్ చదువుకొని రే బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకున్నారా ఎంత మంచి పిల్లలు మీరు ఎప్పుడు కూడా ఏ ఫింగర్ కూడా డౌన్ చేయలా వెరీ వెరీ గుడ్ తిరిగేసి పట్టుకున్నా జాయ్ దగ్గర కూడా భలే ఉన్నాయి ఓకేమ్మా బా చేశారు గాడ్ బ్లెస్ యూ తేది ఇప్పుడు పాడు చిన్నది కొంచెం పాడు పాడతావా ఏంట్రా అక్కని సాగు చేస్తున్నావు
పాడతావా? తప్పలేని కుప్పలుగా వచ్చాయి, మీరేమో రక్తముగా మారాయి, తప్పలేము కుప్పలుగా వచ్చాయి, ఐగుప్తు దేశమందు చెదలేగేయి తెగుళ్ళు, ఐగుప్తు దేశమందు చెదలేగేయి తెగుళ్ళు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పేనా? యెహోవా తనకు దేవుడుండగా తన జన్యులు ధన్యులు. యెహోవా దేవుడుగా కలిగిన జన్యులు ధన్యులు. యెహోవా ధన్యులుగా యెహోవా తనకు దేవుడుగల జన్యులు ధన్యులు. పిల్లలు మీరందరూ కూడా రూత్ ఎంజాయ్ కి క్లాప్స్ ఇవ్వాలి. పిల్లలు మీ క్లాప్స్ కావాలి రూత్ ఎంజాయ్ కి. ఎంత బాగా చెప్పారో, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓకే, యాష్ బాగున్నావా? వెరీ గుడ్ అమ్మా, హ్యాపీగా ఉంది నేను చూస్తే. గాడ్ బ్లెస్ యు తమ్మి. ఓకే, వచ్చిందమ్మా జమీమా, వచ్చారా మీరు? హలో, వచ్చారు, వచ్చారు అక్క. మరి మాట్లాడతారేమో. ఎక్కడ సిస్టర్ జమీమా? వీడియో ఆఫ్ లో ఉన్నారా? ఇక్కడ కనిపించారు ఇందాక ఎక్కడో చూసాను. ఇప్పుడు వచ్చారు వాళ్ళు, అడ్మిట్ చేశారు. దేవుడు గల జన్యులు ధన్యులు. అదే మీరు అప్రిషియేట్ చేయండి అమ్మా పిల్లల్ని, మీరు చేసిన దాన్ని బట్టి. ఓకేనా? నేను కూడా ఉంటాను, నాకు లేదు, లేట్ వస్తుంది. వెరీ గుడ్. Psalms 33:12. Blessed is the nation of whose God of whose God is the Lord. Psalms 33:12. Oh, book chesava. Very good, Nana. Super, Nana. Super. Very good. Very good, very good. Oh. Mani Shiloni, very good. Very good, very good. Josh, look at it, huh? Prayer notebook. Okay. ఓకే, వెరీ గుడ్. నువ్వు రాసావా ప్రేయర్? తమ్ముడు రాసాడా? నేనే రాసాను అక్క.
ఓకే అర్థమైంది ఓకే మా గాడ్ బ్లెస్ యు థాంక్యూ అక్క మంచి ఓకే నెక్స్ట్ అలంకృత ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అలంకృత సామ్స్ 33:12 బ్లెస్డ్ ఇస్ ది నేషన్ whose god is the lord psalms 33:12 very good very good very good very good, very good. Very good tali ahladita idi akka ahladita vastundi akka vastunda okay okay teesta mari jagratthaga okay god bless you nana Praise the Lord, Akka. Enjoy. Praise the Lord. Appo bale vesthe. God bless you, Kanni. Wonderful. Excellent. Boy. Enemy. Nan chupistunava. Very good, Joya. Very good. Very good. Super. Angel, super. Jesus, action song. God, wonderful. Nuvu. Chala good boy. Avaru Prajwala. Avunakka. Enjoy. Excellent. Nuvu. Super. Nana, God bless you. God bless you. Thank you, Akka. Thank you, Akka. Ah, very good. Akka, praise Lord, Akka. Praise Lord, Amma. Very good. God bless you, Nana. Very good, Akka. Very good. Akka, memory was chepparach, Akka. Chepa, Amma. Today's memory was blessed is the nation whose God is Lord. Chusi chepparach, Akka. ఏంజలీనా చూసి చదువుతున్నావు కదా అబ్ చెప్పే వాళ్ళు అయితే అబ్ చెప్తారు నాకు టైం కావాలి చూసి చదివేటట్టయితే వద్దు ఎవరైనా చూడకుండా అబ్ చెప్పే వాళ్ళు అయితేనే అబ్ చెప్పండి లేకుంటే వద్దు మీరు మామూలుగా చదువుకుందరు కానీ ఓకేనా మీకు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా మీరు చదివే టైం ఉండట్లేదు ఒకసారి మీరు మామూలుగా చదువుకోండి కంటద పెట్టేస్తున్నట్టయితే కనుక ఇక్కడ అబ్ చెప్తారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ కీర్తనలు 33:12 యెహోవా దేవుడు గల వాళ్ళు ప్రసన్న ధన్యులు వెరీ గుడ్ ఆశిష్ విఘ్న చదివేరా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ వెరీ గుడ్ కొంచెం కనిపించట్లేదు నీ వర్క్ సెంటర్ కి పెట్టు కనిపించాలా పెట్టు అది అలా చూపు ఇంకా దూరం దూరంగా నీ దగ్గరకు పెట్టుకో నీ దగ్గరకు పెట్టుకో ఇంకా అది అక్కడి నుంచి చూపించు భలే చేసావు నాన్న భలే కష్టపడ్డావు గాడ్ బ్లెస్ యు సూపర్
నాల్ చెక్క చేసావా షీస్ ఇందాక మమ్మీ బెడ్ మీద కూర్చొని చేస్తుంది ఇదేనేంటి సూపర్ నాన్న నాన్న వెరీ థాంక్యూ అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చెల్లి నువ్వేం చేసావు రాసావా ద 10 ప్లేట్స్ ఆఫ్ ఈజిప్ట్ ఓకే ఫస్ట్ వన్ రెడ్ రివర్ ఓపెన్ చేసి చూపించు ఓకే సెకండ్ వన్ ఫ్రాగ్స్ ఫ్రాగ్ ట్రైన్ ఫాస్ట్ గా చూపించు తల్లి అబ్బా భలేగుంది ఫ్రాగ్ థర్డ్ వన్ లైస్ ఫోర్త్ వన్ flies fifth one cat is akade undu chupichu sixth one bottle boils seventh one whale eighth one glass open eighth ninth one darkness tenth one that our first born wow bale chesa talli chala baa chesavu inkeppatiki marchipovu kada gurtundipoddu kada neeku very good iddaru bale chesaru ఎక్సలెంట్ ఓకే చూపించండి ఫాస్ట్ గా వెరీ గుడ్ మెమరీ వర్డ్స్ అక్క అక్క మెమరీ వర్డ్స్ ఆ చెప్తారా నా చెప్తా అక్క ఒకసారి చెప్పండి మరి సమ్ సమ్ 33 12 హ్యాపీ ఇస్ ద blessed is the nation whose God is the Lord ఎంత గుడ్ బాయ్ గుడ్ గర్ల్ మీరిద్దరు భలే చెప్పిన మాట విన్నారు చక్కటి హోంవర్క్ చేశారు ఐసే మిమ్మల్ని చాలా చాలా దీవిస్తారు ఓకే అమ్మా డేట్స్ చూపించు చూపించు తొందరగా చెల్లి పెట్టుకోలేదా ప్రేయర్ బుక్ పెట్టుకో పెట్టుకో అక్క అభిజ్ఞ అక్క వెరీ గుడ్ ఓకే నాన్న బాగా రాసుకున్నా అదే రాసుకున్నావా అవునక్క ఓ సూపర్ 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 వెరీ గుడ్ థ్యాంక్ యూ అక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ అమ్మా ఏంటి ఒక్కదాని ఉన్నావు ఏది రాసుకున్నావు వస్తుంది అక్క షీస్ కమింగ్ వచ్చేసింది అక్క ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ భలే వేసారా చిన్ని చిన్నిగా దాచుకోండి అవన్నీ రిఫరెన్స్ అవన్నీ రాసుకున్నారా దాని మీద చిన్న చెల్లి చిన్న సైజ్ చేసుకుందా ఓకే ప్రేయర్ బుక్ మెయింటైన్ చేస్తున్నారా
ఓకే తల్లి గాడ్ బ్లెస్ యు రాసేటా ప్రేయర్ మరి అన్నమేద అక్క మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ప్రేయర్ బుక్ లో ప్రేయర్ రాసారా yes అక్క ఓకే మా ప్లస్ చెప్పమా ఓకే ఇద్దరు కలిపి చెప్పేయాలి ఫాస్ట్ Psalms chapter 33 verse 12 Blessed is the nation whose God is the Lord the people he chosen choose for his inheritance చెల్లి కూడా చెప్పనివ్వాలి బ్లెస్ యు క్రైస్ట్ ది లార్డ్ కీర్తనలు 33 అధ్యాయం 12 వచనం యెహోవా యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వస్థంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు కీర్తనలు 33 అధ్యాయం 12 వచనం వెరీ వెరీ గుడ్ పాట రాస్తావా ఓహో లేదు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేసాను అన్న వెరీ గుడ్ డాక్టర్ ప్రతీక్ ఓకే బా పిల్లలు చూసారా మీ అందరికి కూడా మరొకసారి లెసన్ వచ్చింది కదా బ్లెస్ అక్క బుక్ చూస్తే ఓకే బ్లెస్ యూ చాలా బాగా చేసా తల్లి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రేయర్ నోట్ బుక్ ఓకే వెరీ గుడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ అక్క Very good. Memory verse ka. Happy is the nation whose God is the Lord. Happy are the people. Happy are the people he has chosen for his own. కీర్తనలు 33 అధ్యాయం 12 యెహోవా తమకు దేవుడు గాగల జనులకు ధన్యులు ఆయన తమకు స్వాస్యము ఏర్పరచుకున్న జనులు ధన్యులు కీర్తనలు 33 అధ్యాయం 12 వచనం వెరీ గుడ్ సూపర్ నానా ఇంకా చక్కగా చూపించు వెనక్కి పెట్టి కొంచెం పైకి పెట్టండి నీ దగ్గర పెట్టి అదే అదే ఒకటే సూపర్ అమ్మా చాలా బాగుంది ఐడియా ఎక్సలెంట్ మీరు గోడలో పెట్టుకోవచ్చు కదా దాన్ని ఎక్కడైనా గోడ దగ్గర గోడ మీద హ్యాంగ్ చేయొచ్చా టేబుల్ మీద అయినా పెట్టుకోవచ్చు ఎవరన్నా అడిగితే మీరు లెసన్ చెప్తారు అనుకోండి వావ్ మీకు ఇన్ని ఇన్ని విషయాలు ఎలా తెలుసు అని అంటారు కదా ఏసే మీకు అన్ని విషయాలు నేర్పిస్తా ఉన్నారు ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు క్యాథరిన్ ప్రైస్ ది లార్డ్ బాగుంది క్యాథరిన్ తల్లి వెరీ గుడ్ చాలా బాగా రాసుకున్నా మెమరీ వర్స్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ క్యాథరిన్ ప్రైస్ ది లార్డ్ Very good.
బాగుంది హదస్సతుని వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ హదస్స ఈ కెమెరా బ్లర్ ఉంది నాన్న ఓకే ఎనీవేస్ చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే నెక్స్ట్ అనుష్క అండ్ జోసెఫ్ జోసెఫ్ మొహం అస్సలు కనిపించలేదు అనుష్క నువ్వు ఒక్కసారి కనిపిస్తున్నావు వెరీ గుడ్ చెప్పమ్మా అన్మ్యూట్ చేసుకొని చెప్పాయి ఒక నిమిషమ్మా ఓకే చూడు ఒకసారి అన్మ్యూట్ చేసుకో అక్క వచ్చింది ప్రైజ్ లార్డ్ అక్క హ్యాపీ ఇస్ ద నేషన్ హూమ్ హ్యాస్ ద లార్డ్ హూ హ్యాడ్ టేకెన్ ఆఫ్ హిస్ హెరిటేజ్ సామ్స్ 33 చాప్టర్ 12th వర్స్ థాంక్ యూ ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ జోసెఫ్ ఒకసారి నువ్వు కనిపించవా మెమరీ వర్స్ చెప్తావా జోసెఫ్ చెప్పవా ఓకే ఎనీవేస్ వెరీ గుడ్ నీ మొహం చూపించు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ నాన్న నెక్స్ట్ నిషిత అండ్ రిషిత ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క యెహోవా తమకు దేవుడు గల జన్యులు ధన్యులు ఆయన తనకు స్వాస్యంగా ఏర్పరచుకునిన జనులు ధన్యులు కీర్తనలు 33:12 కీర్తనలు 33:12 ఆయన తనకు దేవుడు గల జనులు ధన్యులు ఆయన తన స్వాస్యముగా ఎంచబడిన జనులు ధన్యులు కీర్తనలు 33:12 హలో మేడం సారీ మేడం నేను వెళ్ళటానికి లేదండి అక్క మెమరీ వర్స్ అక్క బాగుంది తల్లి ఇంకా మరి ల్యాప్టాప్ లో చేశాను అక్క వెరీ గుడ్ ఫాస్ట్ గా చెప్పించు చాలా బాగా చేశాను అన్న చాలా బాగా క్రియేటివిటీ చాలా బాగుంది థాంక్స్ అక్క చాలా కష్టపడ్డావు సూపర్ నాన్న ఏం క్రియేటివిటీయో ఇన్నోవేటివ్ థాట్స్ అసలు కదా తను చెప్పింది విన్నావా ల్యాప్టాప్ అంటది సూపర్ ఏసై నీకు పెద్దది ఇచ్చేస్తారు మెమరీ వేసక్క బాగుందిమా వెరీ గుడ్ అమ్మమ్మ ఎలా ఉన్నారు చనిపోయారు అక్క నిన్న అక్క సొంత కాదక్క ఎవరైనా కాదు కరోనాతోనే చనిపోయారా కరోనాతోనే చనిపోయారా అంటున్నా అవునక్క అయ్యయ్యో ఓకే
సూపర్ నాన్న, సూపర్, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్. ఏంటి చెప్తున్నావు మమ్మీని? ఏంటి సెలీనా మమ్మీ మమ్మీని తిట్టేస్తున్నావా? నిన్ను పిలవలేదనా? నిన్ను వదులుతామా? అమ్మో నిన్ను వదులుతాము, క్లాస్ ఉంటుందా? ప్రసక్తే లేదు సెలీనా. వెరీ గుడ్. చాలా బాగా చేస్తాను నాన్న. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చాలా బాగా చేస్తాను, చాలా బాగా. సూపర్, సూపర్, ఎక్సలెంట్ సెలీనా. నువ్వు చక్కగా రోజు హోంవర్క్ కూడా ఫోటో తీసి పెడుతున్నావు గ్రూప్ లో. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. చాలా చక్కగా ఉంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. అయ్యో ఇంకా అవుతుందా? ఒక నిమిషం. రిఫరెన్స్ కూడా రాసుకున్నాను అక్క. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. పాట నేర్చుకున్నాను అక్క. నేర్చుకున్నావా? అవునక్క. మరి పాడి గ్రూప్ లో పెట్టు. ఓకే పాట. ఓకే మా, చాలా బాగా చేస్తానన్న సెలీనా. వెరీ గుడ్, వెరీ గుడ్. Praise the Lord. Very good. God bless you, Tulli. Book me da dinno an chupile. Very good, Nana. Okay, ma, God bless you. Very good. Praise the Lord. Thank you, Akka. Thank you, Selena. Very good. God bless you, Kathy. Kathy, action song chesadu, super chesa Kathy. God bless you, Nana. వెరీ నైస్ నాన్న, వెరీ నైస్. ఖ్యాతి ఈరోజు చూపిస్తావా? ఫాస్ట్గా చూపించాలి. వెరీ గుడ్ ఖ్యాతి, కమ్ ఆన్. వావ్ ఖ్యాతి, సూపర్ చేసావు. అయిపోయిందా? గ్రీష్మా, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ.
గాడ్ బ్లెస్ యు నాన్న అక్క హోసన్నకి జ్వరం వచ్చింది అక్క అయ్యో నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు ఏంటి అక్క నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు అంటున్నా ఓకే హోంవర్క్ చూపించానా ప్రాధాన్యత తప్పకుండా లాస్ట్ లో ఫైవ్ పాయింట్ రాసుకున్నా కూర్చో మనం ప్రార్థన చేద్దాం నీ కోసం చూడండి పిల్లలు హోసన్నకి ఫీవర్ లేకపోతే జలుబు బాగాలేదు అయినా కూడా చూడండి ఎంత ఆసక్తిగా వచ్చాడో మరి మనందరి దగ్గర ఉన్నాడు కదా ఇప్పుడు ఎవరు హోసన్న మనం ప్రార్థన చేద్దాం మరి ఓకేనా ఎవరికైతే హోసన్న మీ ఫ్రెండ్ గా ఉన్నాడో వాళ్ళందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకోండి హోసన్న మాకొద్దు మా ఫ్రెండ్ కాదన్న వాళ్ళు మీరు కళ్ళు తెరిచి చూడండి లేదు హోసన్న మా ఫ్రెండ్ మేమందరం ఒకరికొకరం ప్రేయర్ చేసుకుంటాం అన్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకోవాలి చేతులు జోడించారు ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా ఈ సమయంలో తండ్రి హోసన్న నిమిత్తం ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి ఆ బిడ్డ నీరసంగా ఉన్నదని చెప్తూ ఉంటాను కదా తండ్రి మరి ఎటువంటి అనారోగ్యము బిడ్డలో ఉండనీయకుండా మీరే సహాయం చేయండి చక్కటి ఆరోగ్యంతో బిడ్డను నింపండి తండ్రి ఎటువంటి జలుబు జ్వరములు రానీయకుండా మీరే సహాయం చేయండి తండ్రి నాన్న మరి ఎంతో ఆసక్తిగా నీ సన్నిధిలో కనబడాలని ఆ బిడ్డ వచ్చి ఉంటుండగా ప్రభా మరి ఈ సమయంలో ప్రత్యేకించి ఆ బిడ్డను దీవిస్తున్నందుకు స్వస్థపరుస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ నాన్న మరి రేపటి దినమున బిడ్డ సంతోషంతో ఇక్కడ మా దగ్గరికి వచ్చి నాయన మరి జూమ్ సండే స్కూల్లో బిడ్డ సంతోషంతో గంతులు వేస్తూ నిన్ను నీ అందు సంతోషించడానికి నేను ఆరాధించడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు బిడ్డను మీ చేతుల్లో పెట్టుకుంటూ ఎటువంటి తొందరపాట్లు జరగనీయకుండా మీరే సహాయం చేయమని ఆ గృహంలో మీరే సంచరించమని అడుగుచ్చు యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. ఇంకా మేము నైట్ కూడా పిల్లలు మీరందరూ కూడా నైట్ కి ప్రేయర్ చేయాలి రేపు మార్నింగ్ ప్రేయర్ లో అప్పుడు కూడా చేయాలి. చెప్పే హోసన్న నీకు ఓపుకుంటే కూర్చో లేదంటే బొజ్జో వెళ్ళి కీర్తనలు 33:12 యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు కీర్తనలు 33:12 వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు హోసన్న రేపు మళ్ళీ వచ్చి గంతులు వేస్తావు ఓకే నువ్వు కూడా ప్రేయర్ చేసుకుంటూ ఉండు గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ నాన్న ప్రైజ్ ది లార్డ్ శాలం పేరుంది శాలం ఎక్కడ మరి ప్రైజ్ ది లార్డ్ ఓకే వెరీ గుడ్ బాగుంది పర్సన్స్ వెరీ గుడ్ బాగుంది ప్రిస్కిల్లా వావ్ ఓకే ఓకే హోంవర్క్ ఎప్పటి సునీలక్క టైం ఉంది కదా నాకు గుర్తొచ్చింది వెరీ గుడ్ గబా గబా చెప్పాలి అన్ని చేసుకోండి బ్లెస్డ్ ఈజ్ ద నేషన్ హూస్ గాడ్ ఈజ్ ద లార్డ్ సామ్స్ 33:12 బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ బ్లెస్డ్ ఈజ్ ద నేషన్ హూస్ గాడ్ ఈజ్
Very good, very good. Very good. వెంకాల నుంచి శాలోం కూడా చాలా చక్కగా చెప్పాడు. ఎక్సలెంట్. ఓకే నెక్స్ట్. ఓకే నెక్స్ట్ చేస్తారా? మీరు చేస్తారా? ఇంత బాగా రాసుకున్నావు, ఇంత బాగా చేసుకున్నావు. వెరీ గుడ్ అమ్మో, ఇద్దరు చేసేసారు. వెరీ గుడ్ జాయల్ అండ్ జాసన్, సూపర్ మీ హోంవర్క్. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్. ఓకే నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక. Praise the Lord. Very good. God bless you, Tammy. Super. Wonderful. I'm going to put it down. Put it away. Okay. Okay. అక్క చూపిస్తుంది కదా, చెప్పేసేనా మెమరీ బస్ టైం సేవ్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే Psalms 33:12. Blessed is the nation whose God is Lord. Very good. Psalms 33:12. Very good. Super. Dashkunar, mir books. Very good, Amma. ఉండు చిరిగిపోతాయి మళ్ళీ. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. కీర్తనలు 33:12. వెరీ గుడ్ అన్న, గాడ్ బ్లెస్ యూ. జాషువా డానియల్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ అన్న, మెమరీ బస్ రాసుకున్నా. వెరీ గుడ్. ఇంకా ఎవరికైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేకపోతే మీ కెమెరా ముందు పెట్టండి, స్పాట్ లైట్ చేస్తాం. ప్రిస్కిల్లా. ప్రైజ్ ది లార్డ్. చార్లెస్ కూడా ఉన్నాడు. నువ్వైతే ఈరోజే కదా చేసావు హోంవర్క్. తినకూడదు, ఇంతకు ముందు చేసినట్టుంది. అవును. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. బ్లెస్సీ, నువ్వు నిన్నే హోంవర్క్ చేసావా, ఈ రోజు చేసావా? అప్పుడుదే హోంవర్క్ చూపించావా? ఈ రోజే చేశాను అక్క. సూపర్ బ్లెస్సీ, ఎంత కష్టపడ్డావో. ఎక్సలెంట్ అమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యూ తల్లి, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. రియా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చింది హుషారు రియా. నిన్నంత డల్ గా ఉంది. ఏం రియా? కాదు సన్వి, నువ్వు గిటార్ క్లాస్ పొద్దున్న ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. లెసన్ మిస్ అయిపోతున్నావు రోజు గిటార్ క్లాస్ కి, వీక్లీ ట్వైస్. ఓకే, చూసుకో, ప్రాక్టీస్ టైం మార్చుకో. ఓకే మా, గాడ్ బ్లెస్ యూ.
ఓకే చెప్తూ రియా ఇంకా అలంకృత అవ్వాలి హ్యాపీ అవ్వాలి చార్లెస్ అవ్వాలి అలంకృత ఓకే అన్మ్యూట్ చేసుకోమా ఓకే అక్క మేము ఇద్దరం సేమ్ టైం చెప్తాం అక్క సేమ్ టైం చెప్తారా చెప్పండి Blessed is the nation whose God is the Lord and the people he had chosen for his own inheritance. Psalms 33rd chapter 12th verse. Bas, fantastic. Ye vilipumal teacher liya. Super. Akka mem chinna pillalam akka. Asala lip movement saripindi anko. Excellent teacher. Super. God bless you, Tali. Okay, next, Charles. Yeah. Praise the Lord. Very good, Amma. God bless you. Akan a prayer note to Kaka. Wow. Benton. Raskunava, Mari. Askale Daka, but you have been Sile Daka. Okay, well, let's start just now. అక్క ప్రజ్వల్ అక్క గ్రూప్ లో టాపిక్ పెట్టుద్ది ఆ టాపిక్ చూసి దాన్ని బట్టి రాసుకోండి ప్రేయర్ మీరే రాసుకోండి పిల్లలు మమ్మీని జస్ట్ అడగండి ఏం ఎలా చేసుకోవాలి ఎలా రాసుకోవాలి అని మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో మీ ఆలోచనలతో మీరు ఏం అడగాలనుకుంటున్నారు వేసి అవే మీరు పేపర్ మీద పెట్టండి ఓకే గాడ్ బ్లెస్ యు అలంకృత హ్యాపీ ఇద్దరు ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు మీరు ఇందాక చూపించావు కదా ఇది అక్క ఆహ్లాదిత మళ్ళీ చేస్తాను అక్క ఓకే ఓకే ఇప్పుడు ఇది ఆహ్లాదిత తను పట్టుకుంటే ఆహ్లాదిత పట్టుకుంటే ఆహ్లాదిత అని మాకు అర్థం అవుతుంది నువ్వు పట్టుకో ఆహ్లాదిత ఓ భలే చేసావమ్మా నువ్వు సూపర్ రాసుకోవడంలో నాకు హెల్ప్ చేసింది అక్క ఎవరు ఆహ్లాదితనా అవునక్క అమ్మో ఎలా ఎలా హెల్ప్ చేసింది ఓహో అలానా ఓకే పెన్ను బుక్ అలాంటివా ఓకే వెరీ గుడ్ అడిగింది కొద్దిగా రాసింది మంచిది ఆహ్లాదిత ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు ఇంకెవ్వరు లేరా అయిపోయారా హ్యాపీ తల్లి ఓకే మా బాగుంది చాలా బాగుంది సూపర్ ఓకే కరెంట్ పోయిందా బాగుంది మా వెరీ గుడ్ హ్యాపీ తల్లి నువ్వే రాసుకుంటున్నావా ప్రేయర్ మమ్మీ రాసింది అక్క ఈసారి నువ్వే రాసుకో ఓకే రాసుకో ఎందుకంటే 5 పాయింట్స్ అయినా చాలు 6 పాయింట్స్ అయినా చాలు ఓకేనా ఓకే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు స్తుతిరాయ్ వచ్చింది మరి లేట్ అయినట్టుంది చెప్తాలి గబగబా చూపించమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్
ట్రైన్ పెద్ద ట్రైన్ చేసింది. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు తల్లి. గాడ్ బ్లెస్ యు. ఓకే ఓకే వెరీ గుడ్. ఒకసారి చేపించేద్దాంలే మిన్నీ తోటి. ఎవరికి ఇవ్వద్దు, మిన్నీకి ఇచ్చేసే. మిన్నీ అక్క మిన్నీ అక్క ఓకే అక్క. పిల్లలు వచ్చేయండి, పిల్లలు యాక్టింగ్ సాంగ్ చేసేద్దాం. వెరీ గుడ్, చాలా చాలా బాగున్నాయి మీ హోంవర్క్ అన్ని కూడా, సూపర్ సూపర్ అద్భుతంగా చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక. ఆమేన్. ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దాం. అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు. థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, మనం ఇప్పుడు ఏం చేయాలి, వాక్యం నేర్చుకోవాలి. సో మన చేతిలో ఏమేమి ఉండాలి చూపించాలి, చూపించాలి గబగబా. అయ్యో ఇప్పుడు పరిగెడుతుంది హ్యాపీ ఎక్కడికో. ఓకే వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తాను, నేనే చేస్తాను కాబట్టి నేను కళ్ళు మూసుకుంటాను. ప్రజ్వల్ అక్క నువ్వు కళ్ళు మూసుకోకు. చూస్తున్నాను అక్క. నువ్వు చూడు, నేను ప్రార్థన చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను. నేను మళ్ళీ తర్వాత ప్రార్థన చెయ్యను కదా, అప్పుడు నేను చూస్తాను అందరిని. ఓకే అక్క. ఓకే వాక్యం కొరకు చిన్న ప్రేయర్. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. మహాపరిషితుడే, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయనా. నీ కృపలో ప్రభా, మరి సండే స్కూల్ సమయంలో తండ్రి వాక్యము వినబోతూ ఉంటుండగా, బిడ్డల్ని చెప్పబోతూ ఉంటుండగా నన్ను మీరు మరుగుపరిచి మా స్థానంలో మీరుండండి. వింటున్న వాక్యం బిడ్డల హృదయాల్లో నాటబడటానికి మీరు సహాయం చేయండి. అలాగే పరిశుద్ధాత్ముని మా మధ్యలో మీరు ఉంచండి తండ్రి. అలాగే నా నోటి మాటలు, నా స్వంత ఆలోచనలను మీరు కొట్టివేసి
నాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని తోడుగా ఉంచమని అడుగుచ్చు ప్రభు. పరిశుద్ధాత్మ చేత మాత్రమే నేను మాట్లాడగలగటానికి కూడా మీరు నన్ను దీవించమని అడుగుచ్చు. ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, కళ్ళు తెరవచ్చు, చేతులు విడవచ్చు, కానీ ఇంకా ఏ పనులు చేయకూడదు, చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా పిల్లలు, మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? మర్చిపోయామక్క, మర్చిపోయారా? పౌలు ఇంకా సీలస్ ఇంకా తిమోతి గురించి నేర్చుకుంటున్నాం అక్క. ఓకే, అయితే ఓకే, అయితే మనం ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. చాలా కాలం నుంచి పౌలు గారి గురించి నేర్చుకుంటున్నాం కదా, మరి మీలో ఎవరికైనా అనిపిస్తుందా పౌలు గారి లాగా నేను పరిచర్య చేయాలి, నేను మిషనరీ జర్నీ చేసి చాలా మందికి సువార్త చెప్పాలి అని? అలంకృత నీకు అనిపిస్తుందా? వెరీ గుడ్. పెర్సిస్ నీకు కూడా అనిపిస్తుందా? ఏంజలీనాకి అనిపిస్తుంది. అమ్మో, ఇంకా ఇంకా మీరు వింటారు అప్పుడు ఇంకా మీకు అనిపిస్తుంది చెయ్యాలి అని. స్తుతి రాయ్, రేచల్, అబ్బా అందరూ చాలా సిద్ధపడుతున్నారు అయితే సువార్త చెప్పటానికి. అమ్మో, జోయస్ అండ్ షిలోని, జోసెఫ్, తనిష్క, అబ్బాబ్బా. అయితే ఈరోజు కూడా మీరు వాక్యం చాలా జాగ్రత్తగా వింటే నిజంగా మనం అలాంటి పరిచర్య చేయగలమా అని కొంచెం ఆలోచిద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే, మిమ్మల్ని అందరినీ ఏసయ్య అలాంటి గొప్ప పరిచర్యలో వాడుకోవటం కొరకే ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తున్నారు. అంటే ఏసయ్య ప్లాన్లో మీరందరూ ఉన్నారు పిల్లలు. మీరు గొప్ప మిషనరీస్ అవ్వాలని, గొప్ప గొప్ప పాస్టర్స్ అవ్వాలని, సండే స్కూల్ టీచర్స్, డైరెక్టర్స్ అవ్వాలని, చర్చ్లో మంచి ఎల్డర్స్గా ఉండి అంతా కూడా చక్కబెట్టాలని, ఇవన్నీ కూడా ఏసయ్య ఉద్దేశం. కాబట్టి మీ అందరికి అన్నీ నేర్పిస్తున్నారు ఏసయ్య. మరి మీరందరూ నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఎలా అయితే కదలకుండా కూర్చోండి. చాలా మంది ఏంటో అటు ఇటు ఊగుతూ ఉంటారు, కదులుతూ ఉంటారు, లేచి వెళుతూ ఉంటారు. నేను అందరినీ చూస్తున్నాను, నేను ఒక్కదాన్నే నన్ను చూసుకోవట్లా, మీ అందరినీ చూస్తాను. ఓకేనా? ఓకే, మీ చేతుల్లో ఇంక ఏమీ ఉండకూడదు, చక్కటి కాన్సన్ట్రేషన్ తోటి వినండి. ఓకే ఓకే, స్టార్ట్ చేసుకుందాం మనం లెసన్. మనం మొన్న చెప్పుకున్న లెసన్లో పౌలు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నారు అని చెప్పాను నేను. ఆ విషయం చెప్పండి నాకు, ఎవరైనా చెప్తారా? మర్చిపోయారా? గుర్తు చేయటం కష్టమా? ఏం పిల్లలు, ఏథెన్స్ లో ఉన్నారు, విగ్రహారాధన జరుగుతుంది అక్కడ ఎక్కువ అని చెప్పాం. ఓ షిలోని రెడీ ఉన్నా? ఏం తల్లి, అది ఎప్పుడో సరే అలా కాదు, నేను లాస్ట్ పాయింట్ ఏం చెప్పాను అని. ఓకే, విగ్రహారాధన జరుగుతున్న చోట చాలా పరిచర్య చేశారు అని చెప్పాను కదా. అక్కడ నుంచి అంటే ఏథెన్స్ నుంచి ఇప్పుడు కొరింతుకు వస్తున్నారు అని కూడా చెప్పాను. ఓకేనా షిలోని, నువ్వు చెప్తే గానీ, ఇంకో క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు చెప్తే గానీ, సారీ. ఓకే షిలోని, నువ్వు చెప్పగలవు నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు మనం పాల్స్ సెకండ్ జర్నీలో, సెకండ్ మిషనరీ జర్నీలో మనం ఇప్పుడు ఏమి నేర్చుకోబోతున్నాం, ఎన్నో పార్ట్ నేర్చుకోబోతున్నాము అని అంటే చూడండి, అప్పుడే ఫోర్త్ పార్ట్లోకి వచ్చాము. ఇంకొక విషయం, సెకండ్ జర్నీలో లాస్ట్ పార్ట్ ఇది, మళ్ళా మనం థర్డ్ జర్నీకి వెళ్ళిపోతాం పిల్లలు. ఏసే మీకు ఎన్ని విషయాలు నేర్పిస్తున్నారో చూడండి. అయితే ఈ సెకండ్ జర్నీలో పార్ట్ ఫోర్, దీనిలో మనం ఫోర్ పార్ట్స్. ఫస్ట్ జర్నీలో చాలా నేర్చుకున్నాం కదా, 6 వరకు నేర్చుకున్నాం. ఓకే, అయితే ఈ జర్నీలో చాలా అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మీరు అసలు ఇట్టు కూడా కదలకుండా అలా జాగ్రత్తగా వినాలి, నోట్స్ రాసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మీరు నోట్స్ రాసుకోలేకపోతే కనుక యూట్యూబ్ లో చూసైనా సరే ఈ రోజే మీరు రాసుకోండి, ఈ రోజు కానీ రేపు కానీ. మీరు బద్దకిస్తే ఇంకా అలాగే మర్చిపోతారు. ఓకేనా పిల్లలు, ఇప్పుడు మనం పాల్స్ సెకండ్ మిషనరీ జర్నీలో పార్ట్ 4 నాలుగవ భాగాన్ని చూస్తూ ఉన్నాం. నేను మీకు చెప్తున్నాను కదా, ఆ పార్ట్ లో ఎవరిని ఎక్కువ కలవబోతున్నారో ఆ విషయాలు నేను మీకు ఇక్కడ ఎవరినో ఒకరిని రాసి చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ అకుల, ప్రిస్కిల్లా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ వీళ్ళు.
అయితే వీళ్ళని కలవబోతున్నారు పౌలు గారు. సో వీళ్ళని కలిసినప్పుడు ఏమవుతుంది, అసలు ఎందుకు వీళ్ళని కలవాలనుకున్నారు అనే విషయాన్ని మనం చూద్దాం పిల్లలు. ఓకే, ఈరోజు మన బైబిల్ లెసన్, మనం ఈరోజు మన 17వ అధ్యాయం అంతా అయిపోయింది కదా, ఈరోజు 18వ అధ్యాయంలోకి మనం వచ్చాము. ఇంచుమించు మీకు 18వ అధ్యాయం అంతా కూడా ఈరోజు అయిపోతుంది. దానిలో 11వ వచనం, యాక్ట్స్ 18:11, అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు ఒక సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఎక్కడ నివసించారు? ఒక సంవత్సరం మీద 6 నెలలు, 1.5 ఇయర్. అయితే 1.5 ఇయర్ ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది మనం చూద్దాం పిల్లలు. చాలా బాగుంటది అసలు ఈ లెసన్. అయితే ఇక్కడ చూద్దాం, ఆఫ్టర్ దీస్ థింగ్స్ పాల్ డిపార్టెడ్ ఫ్రమ్ ఏథెన్స్ అండ్ కమ్ టు కొరింత్. నేను మొన్న మీకు జస్ట్ హింట్ ఇచ్చి వదిలేను కొరింత్కి వెళ్తారు ఆయన అని చెప్పి కదా పిల్లలు. అయితే ఇప్పుడు మనం కొరింత్కి వచ్చాం పిల్లలు. ఈరోజు ఇంకో ప్రయాణం మొదలు పెట్టాం మనం. చూడండి, అప్పుడు ఏథెన్స్ లో ఉన్నారు, ఇక్కడ చాలా విగ్రహారాధన జరిగింది, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాము. అయితే ఇక్కడ నుంచి ఇటు కొరింతికి వచ్చారు. అయితే ఇక్కడ ఈరోజు మనం కొన్ని విషయాలు, ఈ కొరింతిలో ఏమేమి జరిగినాయి, పౌలు గారు ఎలా ఉన్నారు, దేవుడు ఇక్కడ ఏమన్నా మాట్లాడా, మాట్లాడితే ఎలా మాట్లాడారు, ఇక్కడ ఎవరెవరిని కలిశారు, ఇవన్నీ కూడా చూద్దాం పిల్లలు. చూడండి, కొరింతికి రాగానే ఈయన ఏం చేశాడంటే, అక్కడ అకుల ప్రిస్కిల్ల ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, దేవుడు అంటే చాలా ఇష్టం వీళ్ళకి, వీళ్ళు కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు పిల్లలు. దేవుడు అంటే చాలా ఇష్టం కదా, అందుకని వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఏసై గురించి చెప్పడం, మీరు తప్పకుండా ఏసైని అంగీకరించాలి అన్ని విషయాలన్నీ కూడా చెప్తా ఉండేవారు పిల్లలు. అయితే పౌలు గారు ప్రయాణం చేస్తూ చేస్తూ, మనకి తెలుసు కదా పిల్లలు ప్రయాణం చేస్తూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అని. ఇదిగోండి పిల్లలు, ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి మనకి తెలుసు కదా, ఇగో సిరియా, సిరియాకి వచ్చి ఇక్కడ ఏమంటారు కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం, ఇక్కడ నుంచి వచ్చి ఇలా ఇలా ప్రయాణం చేసి అంత్యోకయ నుంచి తార్సస్ మీదుగా దెర్బే, లిస్త్రా, ఇకోనియా, అలాగే ఇక్కడ నుంచి బితూనియా, ఇక్కడికి వెళ్ళాలనుకున్నారు. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే పరిశుద్ధాత్ముడు వెళ్ళొద్దని చెప్పారని చెప్పుకున్నాం కదా పిల్లలు అప్పుడు. సో ఇక్కడికి వెళ్ళకుండా యాక్చువల్గా ఇలా వద్దాం అనుకున్నారు ఇక్కడికి. అయితే ఇక్కడికి వెళ్ళొద్దన్నారు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, సో ఇక్కడికి వెళ్లకుండా ఆగిపోయారు. సో ఇక్కడ నుంచి ఇలా ప్రయాణం చేసి ఇటు వచ్చారు పిల్లలు. త్రోయాకి వచ్చిన తర్వాత అప్పుడు మిసియాకి వచ్చారు, వచ్చి సరే అక్కడ నుంచి వెంటనే త్రోయాకి వచ్చేసారు. త్రోయా నుంచి మనం చెప్పుకున్నాం కదా పిల్లలు, సముద్రాకేకు, తర్వాత నేపోలి, ఇక్కడికి ఇలా సీ జర్నీ, సీలో షిప్ జర్నీ చేసి వచ్చారు వీళ్ళు. షిప్ ఎక్కేసి ఫిలిప్పీకి వచ్చారు. ఫిలిప్పీలో మనకి జరిగిన విషయాలన్నీ తెలుసు కదా, లూదియా, తర్వాత ముప్పుతోను దెయ్యం, తర్వాత వీళ్ళని చెరసాలలో వేయటం, ఇవన్నీ కూడా మనకి తెలుసు పిల్లలు. తర్వాత అంఫిఫోలీకి వచ్చారు, అపోలోనియాకి వచ్చారు, అక్కడ నుంచి ఇంకా ఇలా ఇలా వస్తూ వస్తూ థెస్సలోనికా వచ్చారు పిల్లలు, అది కూడా మనకి తెలుసు. అక్కడ నుంచి బరియాకి వచ్చారు పిల్లలు. బరియా నుంచి కూడా ఓన్లీ పౌలుని వాళ్ళు దాచిపెట్టడం కూడా జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చి ఏథెన్స్ లో విడిచిపెట్టారు. అయితే ఏథెన్స్ లో ఈయన పరిచర్య చేస్తూ విగ్రహారాధన గురించి చాలా బాధపడ్డారు. అయ్యో ఏంటి వీళ్ళు ఏసైని ప్రార్థన చేయకుండా ఏంటి వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, వీళ్ళు నేను ఏమైనా సరే మంచి దారిలో నడిపించాలి, పరలోక రాజ్యానికి నడిపించాలని పౌలు గారు చాలా 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 బాధపడ్డారు. వాళ్ళ గురించి ఎన్నో ప్రార్థనలు చేశారు. అయితే ఇక్కడ ఏథెన్స్ లో చాలా పరిచర్య చేసినాక కొరింత్కి వచ్చారు పిల్లలు. ఇక చూడండి, ఇక్కడ కొరింత్, ఇది ఏథెన్స్, ఇది కొరింత్. అయితే ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు చూడండి, ఈ ప్లేసెస్, ఇది అచాలియా, ఇది కొరింత్, మనం ఈ ప్లేసెస్ చూస్తాము. తర్వాత ఇక్కడ నుంచి ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఎఫెస్కి ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి మనం ఇంకా కిందకు వద్దాం. సో ఈ రోజు నేను చెప్పేది ఇది పిల్లలు. అయితే మీరు గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఏథెన్స్ నుంచి కొరింతికి వచ్చారో, వచ్చిన వెంటనే అకుల ప్రిస్కిల్లాన్ని కలిశారు ఈయన పౌలు గారు. అకుల ప్రిస్కిల్లా చాలా దైవభక్తి కలిగిన మంచి భార్య భర్తలు. అయితే
వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో పౌలు గారు చూడండి పిల్లలు. ఎందుకు సంతోషంగా ఉన్నారు అని అంటే వీళ్ళు కూడా డేరాలు కుట్టే వృత్తి వీళ్ళకి తెలుసు పిల్లలు. టెంట్ మేకర్స్ అనమాట వీళ్ళు. అఖిల ప్రిస్కిల్ల కూడా టెంట్ మేకర్స్, పౌలు కూడా అదే వృత్తి చేసావు. చూడండి టెంట్ అంటే మీకు తెలుసు కదా ఇలా ఉంటుంది కదా. అయితే ఇవి తయారు చేస్తూ ఉండేవారు. సో ఇక్కడ పౌలు గారు ఎప్పుడైతే కొరింతికి వచ్చారో వీళ్ళ దగ్గరికి సరాసరి వచ్చేసారు పిల్లలు. ఇంకా చూడండి వాళ్ళతో పాటు కలిసి వీళ్ళు ముగ్గురు కూడా టెంట్స్ తయారు చేసేవారు అనమాట. ఇళ్లలో కూర్చొని తయారు చేసి ఇంకా అయితే ఇదంతా కూడా మనకి 18వ అధ్యాయంలో ఉంది పిల్లలు, 3వ వచనం. అన్ని వచనాలు వచనం ప్రకారం మనం చూద్దాం. ఇంకా చూడండి ఇంకా రకరకాల టెంట్స్ తయారు చేసి వీళ్ళు వ్యాపారం చేసేవారు అనమాట. అయితే ఇక్కడ టెంట్స్ చేస్తూ కూడా ప్రతి సబ్బాత్ డే లేకపోతే సమాజంగా కూడుకునేంత వాళ్ళందరూ కూడా కూడినప్పుడు సమాజ మందిరాల్లో ఆ రోజు వచ్చింది అని అంటే పౌలు గారు ఎంత పనున్నా సరే అక్కడికి వెళ్ళి సమాజ మందిరాల్లో వాక్యాన్ని బోధించేవారు పిల్లలు. ఎంత ఆసక్తిగానో వాక్యాన్ని బోధించేవారు. వాక్యాన్ని బోధించక మునుపు చాలా ప్రార్థన చేసుకుని సిద్ధపడేవారు పౌలు గారు. అందుకే ఈయన చెప్తున్నప్పుడు చాలా మంది విని విశ్వాసం చూపించి ఏసైని నమ్ముకునేవారు పిల్లలు. ఊరికనే చెప్పేస్తే అదేం పరిశుద్ధాత్మ కార్యం కాదు కదా పిల్లలు. ఎప్పుడైతే మనం ఏసై గురించి చెప్తున్నామో చెప్పక ముందు నుంచి కూడా మనం ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. ఏసై అని నేను ఈ రోజు మాట్లాడతాను వాళ్ళతోటి, నన్ను కాదు నువ్వే నాలో ఉండి వాళ్ళతో మాట్లాడేసాయా అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. పౌలు గారు రోజు అలాగే చేసేవారు పిల్లలు. చాలాసేపు ప్రార్థన చేసుకుంటూ ఏసైతో మాట్లాడుకుంటూ అప్పుడు అందరూ ఉన్నప్పుడు ఏసై గురించి చెప్తా ఉండేవారు పిల్లలు. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా విశ్వసించేవారు. అలాగే విశ్వసిస్తూ ఉంటే ఇందులో తీతియు లేకపోతే యూస్తు అనే ఆయన ఆ సమాజ మందిరం పక్కనే ఈయన ఇల్లు ఉండేదన్నమాట. అయితే ఈయన దగ్గరికి కూడా పౌలు గారు వెళ్ళి అయ్యో ఇక్కడ చూడండి ఈ సమాజ మందిరం, ఈ సమాజ మందిరం అయితే ఈ పక్కనే యూస్తు అయితే ఈయన ఇంటికి కూడా పౌలు గారు వస్తూ ఉండేవాడు. ఎందుకు వస్తూ ఉండేవాడు అని అంటే యూస్తు అని ఆయన కూడా చాలా పరిచర్య చేస్తూ ఉండేవారు. కాబట్టి పౌలు గారు వీళ్ళందరూ అంటే చాలా ఇష్టం. ఇక్కడ కూడా మనం చూద్దాం క్రిస్పు, ఈయన కూడా ఈయన కుటుంబం అంతా కూడా దేవుణ్ణి చాలా ఇష్టపడ్డారు. వీళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా పరిచర్యలో ముందున్నారు. ఇదంతా కూడా కొరింతిలో జరుగుతుంది పిల్లలు. అయితే ఓకే పిల్లలు, ఇక్కడ కొరింతిలో పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో దేవుడు ఒక దర్శనము ద్వారా పౌలు గారితో మాట్లాడాడు పిల్లలు. ఒక రాత్రి కాలంలో ఒక నైట్ ఏమని మాట్లాడారో చూద్దామా పిల్లలు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని పడుకొని ఉంటే మనకి చిన్నప్పుడు సమయంతో కూడా ఏసై మాట్లాడారు కదా. మనకి ఇలా చాలా మందితో దేవుడు మాట్లాడడం తెలుసు కదా. మోషేతో కూడా మాట్లాడారు చాలా సార్లు, యెహోషువతో మాట్లాడారు, ఏలియాతో మాట్లాడారు, ఏలీషాతో మాట్లాడారు. మరి అలాగే ఇక్కడ పౌలు గారితో కూడా మనకి ఇంతకు ముందు కూడా పౌలు గారికి దర్శనం వచ్చి నువ్వు మాసిదోనియాకి ఒక యవనస్తుడు వచ్చి దర్శనంలో మాకు హెల్ప్ చేయవా అని అడిగారని చెప్తాను కదా పిల్లలు. అక్కడ ఒక దర్శనం వచ్చింది, మళ్ళా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా కొరింతిలో ఒక దర్శనం వచ్చింది. నిద్రపోతా ఉంటే ఒక దర్శనం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే నువ్వు ఇక్కడే ఉండు, నువ్వేం భయపడుకో, నేను ఎవ్వరు ఏం చెయ్యరు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఫర్ ఐఆమ్ విత్ దీ అండ్ నో మ్యాన్ షల్ సెట్ ఆన్ ది అంటూ హట్ ది. ఇది మనకి బైబిల్లో 18th chapter 7-11 verses మీరు చూస్తే గనక మీకు అక్కడ కనిపిస్తుంది పిల్లలు. అలాగే దర్శనంలో ఇంకా ఏం చెప్తున్నాడంటే అస్సలు భయపడద్దు, నువ్వు అలాగే మాట్లాడు, నువ్వు మౌనంగా ఉండద్దు, నువ్వు మాట్లాడుతూనే ఉండు. వీళ్ళందరూ నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారు అని ఏసై చెప్తా ఉన్నారు. నాకు నా జనం చాలా ఉన్నారు, వారందరితో కూడా నువ్వు వాక్యం చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేనున్నాను, నిన్నెవ్వరు ఏమీ బాధ పెట్టలేరు, నేను నీతోటి ఉన్నాను అని ఏసై చెప్పేసరికి చాలా ధైర్యం వచ్చేసింది పిల్లలు. అయితే ఇక్కడ రాత్రి వేళ వచ్చినప్పుడు చూడండి, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకుము. పౌలు గారితో ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. నువ్వు భయపడద్దు, మాట్లాడుతూనే ఉండు. ఏం మాట్లాడాలి, దేవుని మాటలే, మౌనంగా ఉండొద్దు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవ్వడు రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నదని పౌలుతో చెప్పారు. బహుజనం ఉన్నదంటే ఆ జనాన్ని అంతా కూడా ఏం చేయాలి, పౌలు గారు దేవుని వైపు
నడిపించాలి. అందుకని యేసు ఏం చెప్తున్నారు, నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉండు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నారు. అలా చెప్పేసరికి పిల్లలు, ఇంకా పౌలు గారు చూడండి చాలా అసలు ఫుల్ ఎనర్జెటిక్ గా అక్కడ చూడండి, 1 ఇయర్ అండ్ 6 మంత్స్ అక్కడ ఉండిపోయారు పిల్లలు. ఎక్కడ? కొరింథీలో. కొరింథీలో ఉండగానే కదా ఏసే దర్శనం ద్వారా మాట్లాడారు. కాబట్టి అక్కడే 6 నెలలు ఉన్నారు, అంటే 1.5 ఇయర్ అక్కడ ఉన్నారు పిల్లలు. అయితే అక్కడ చాలా చక్కగా బోధిస్తూ ఉన్న సమయంలో అప్పుడు మన వాళ్ళు ఉన్నారు కదా తిమోతి శీల, వీళ్ళని ఇక్కడ ఏథెన్స్ లోకి పౌలు గారు వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చేయమని చెప్పారు, కానీ ఈ లోప వాళ్ళిద్దరికి రావడానికి అవ్వలేదు. ఎప్పుడైతే పౌలు ఏథెన్స్ నుంచి కొరింథీకి వచ్చారో అప్పుడు వీళ్ళు మాసిదోనియా నుంచి ఇక్కడికి రావటం, అంటే బెరియాలో ఉండిపోయారు కదా అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. పిల్లలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా వస్తా ఉన్నారు, చాలా కాలానికి పౌలు గారిని కలుస్తున్నాము అని చెప్పి శీలా తిమోతి రావటం జరిగింది. పిల్లలు వాళ్ళని చూసేసరికి పౌలు గారికి కూడా చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకని వీళ్ళు కలిసి పరిచర్య చేద్దాం అనుకున్నారు. కొన్ని పరిస్థితుల వలన వాళ్ళు ఒకేసారి ఒకే చోటకి వెళ్ళలేకపోయారు. అయితే ఇంతకాలం గ్యాప్ వచ్చింది. సో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ, మరి మనకులాగా ఫోన్ కాల్స్ లేవు అప్పట్లో, ఏమి అసలు సమాచారం అందదు, ఎక్కడున్నారో సమాచారం అందదు. అలాంటిది వీళ్ళు ఆ పెద్దల ద్వారా అలా అలా తెలుసుకొని, పౌలు గారు మామూలు వ్యక్తి కాదు కదా, ఆయన చాలా స్ట్రాంగ్ గా సువార్త చెప్తూ ఉన్నారు కాబట్టి పౌలు గారు ఎక్కడున్నా కూడా అందరికీ తెలుస్తూ ఉండేది నెమ్మదిగా, అంటే వెంటనే కాదు కానీ కొన్ని రోజులకి సమాచారం వస్తూ ఉండేది. అలాగ మొత్తానికి వీళ్ళు మాసిదోనియా నుంచి తిమోతి శీల ఇద్దరు కూడా పౌలు గారి దగ్గరికి వచ్చారు. పిల్లలు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కొరింథీలో వీళ్ళు ముగ్గురు కూడా కలుసుకున్నారు. ఓకే, అయితే అందరూ కలిసి మళ్ళీ పరిచర్య చేస్తూ ఉన్నారు. చూడండి వాళ్ళ సమాజ మందిరాలు ఎలాగున్నాయో. అయితే వీళ్ళందరూ కూడా చాలా సార్లు కలుస్తా ఉన్నారు. అయితే ఈలోపు కొంతమంది ఏం చేశారంటే, పౌలు గారు ఏంటి ఇలా చెప్తాడు, క్రీస్తే రాజు అని చెప్తున్నాడు, మనం కూడా అలాగే అన్నారు కదా, ఏంటి అసలు మనల్ని అందరినీ మార్చేద్దాం అనుకుంటున్నాడా, మనకి వ్యతిరేకమైన బోధ చేస్తున్నాడు, మనం అతన్ని ఒప్పుకోవద్దు అని చెప్పి కొంతమంది బ్యాచ్ మళ్ళా రెడీ అయ్యారు. పిల్లలు చూడండి ఇదిగో అస్సలు ఒప్పుకోట్ల పౌలు గారిని బంధించేశారు. చూడండి చేతులు వెనక్కి కట్టేసి, ఇక ఇక్కడ చూసారా పిల్లలు, చక్కగా పరిచర్య చేస్తూ ఉంటే కొంతమంది దుష్టులు ఉంటారు కదా, మరి ఇలాగే ఈ రోజుల్లో కూడా పిల్లలు చాలా మంది సువార్త చెప్తూ ఉంటే, ఏసే గురించి చెప్తూ ఉంటే చాలా మందిని కొట్టేస్తూ ఉంటున్నారు, హింసిస్తూ ఉంటారు, బొట్లు పెట్టేస్తూ ఉన్నారు, బైబిల్ తీసుకొని కాల్ చేస్తూ ఉన్నారు. మనకి చాలా విషయాలు తెలుసు కదా పిల్లలు. గ్రహం గారిని కూడా ఏం చేశారు, వ్యాన్ లో పెట్టి బాబు వాళ్ళ కొడుకులు ఇద్దరిని ఆయన కూడా కాల్ చేశారు కదా పిల్లలు. ఇలాగే చాలా చాలా సాహసంతో, అంటే దేవుని మీద ధైర్యంతో, దేవుడు నాకున్నాడు, నేను దేవుని పరిచర్య చెయ్యాలి అని చెప్పి అందరూ కూడా, చచ్చిపోతే ఏసే కొరకే చచ్చిపోదాం, అంతేగాని మనం ఇలా ఉండకూడదు, ఇక్కడ మనం ఊరకనే ఉంటే పరిచర్య చేయకపోతే ఏసే మనల్ని ఎందుకు సృజించినట్టు అనేసి అందరూ కూడా చాలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని శోధనలు వస్తున్నా కూడా ధైర్యంగా నిలబడి ఏసే గురించి చెప్తున్నారు పిల్లలు. అలాగే ఇక్కడ పౌలు గారు కూడా చాలా ధైర్యంగా సువార్త చెప్తూ ఉంటే, మరి ఇక్కడ చూడండి అందరూ కలిసి అతన్ని బంధించేశారు. పిల్లలు బంధించేసి తీసుకొచ్చేసరికి అక్కడ గల్లియోను అనే ఆయన నాకు ఎందుకు ఇది కదలట్లేదు. ఓకే పిల్లలు, గల్లియోను అనే ఆయన ఏం చేశారు అని అంటే, ఇతను ఎప్పుడైతే పౌలును తీసుకొచ్చారో బంధించేసి, అప్పుడు గల్లియోను అంటున్నాడు, ఏంటి మీరు ఎందుకు అలా తీసుకొచ్చారు, అతను ఏం అన్యాయం చేశాడని అని చెప్పేసి అంటే, ఏమీ లేదు, క్రీస్తు గురించి బోధిస్తున్నాడు, మేము ఇలా ఒప్పుకోమనంటే ఏం కాదు, అతను ఎవరికైనా అన్యాయం చేస్తే నా దగ్గరికి తీసుకురండి, అంతేగాని ఇప్పుడు ఇలా కాదు, అతను మంచి చేస్తున్నాడు కదా అని చెప్పేసి అనేసరికి వాళ్ళందరూ కూడా, ఏం కాదు ఏమైనా సరే మీరు అతన్ని బంధించాల్సిందే అని చెప్పేసి అంటుంటే, లేదు అతను ఎవ్వరికి అన్యాయం అయితే చెయ్యట్లేదు, కాబట్టి నేను అతన్ని ఏమి బంధించను, లేకపోతే నేను అతన్ని పనిష్మెంట్ ఇవ్వను, ఎవరికి అన్యాయం చేశాడు చెప్పండి అనేసి అతను అంటుంటే,
అయ్యో ఈ ఎవరు ఎవరు అందరూ వచ్చి ఏమైనా సరే తను బంధించాలని చూస్తున్నారు పిల్లలు. చూస్తుంటే ఆ చూడండి పౌలుని ఎలా బంధించేశారు. ఇంకా బంధించేస్తే అప్పుడు గల్లియోనన్న ఆయన వచ్చి ఆ చూడండి మీరు ఎందుకు అలా చేస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నారు మీరు, నేను ఈ విషయంలో కలగ చేసుకోను. ఎందుకంటే అతను ఎవరినన్నా కొట్టాడా, ఎవరినన్నా హింసించాడా, లేకపోతే ఏం చేశాడు, మీరు ఎందుకు అంత అతన్ని బంధించేశారు అని చెప్పేసి ఇదంతా కూడా మీరు ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి వెళ్ళి పంపించేయటం జరిగింది. ఈ గల్లియోను అనే ఆయన ఒక అధిపతి అనమాట. కాబట్టి అందరు ఇక్కడికి తీసుకొచ్చారు అందరూ కలిసి పౌలు గారిని. అయితే పౌలు గారు తర్వాత అక్కడి నుంచి వెళ్ళినాక చాలా మందితోటి బాధిస్తూ ఉండేవారు, ఏంటి మీరందరూ ఏసైనే నమ్ముకోవాలి, ఇదంతా వ్యర్థం, మీరు ఏసై నమ్ముకోకపోతే ఎలాగా మీరు పరలోక రాజ్యం చేరాలి కదా అని చెప్పి ఎంత పెద్దోళ్ళతోటైనా కూడా తర్కిస్తా ఉండేవాడు, డిస్కస్ చేస్తూ ఉండేవాడు పిల్లలు ఎంతో ధైర్యంగా. ఎందుకంటే దేవుని వాగ్దానం కూడా ఉంది కదా పిల్లలు, కాబట్టి ఇతను చాలా ధైర్యంగా బోధిస్తూ ఉండేవారు. అయితే నాకు ఈరోజు ఏదో ఇబ్బంది పెడుతుంది. ఓకే పిల్లలు, ఈ గల్లియోను ఎప్పుడైతే ఆ విధంగా చేశారో ఇంకా అప్పుడు విడుదల పొందిన తర్వాత అతను ఏం చేశాడంటే పౌలు మిగతా వాళ్ళతోటి డిస్కస్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఉన్నప్పుడు ఈ మధ్యలో నేను వీళ్ళందరితో బాగానే ఉన్నాను, వీళ్ళందరూ కూడా దేవుడి గురించి బాగానే నేర్చుకుంటున్నారు ఓకే అని చెప్పేసి అక్కడ ఎంతకాలం ఉన్నారు అని అంటే గల్లియోను ఎప్పుడైతే అతను ఎందుకు బంధించారు, అతను ఏం అన్యాయం చేయలేదు కదా అని అన్నాక ఓకే దేవుడు కూడా నాకు దర్శనం ఇచ్చాడు, నన్ను ఎవరు ఏమీ చెయ్యరని, నేను నీకు తోడున్నాను అని చెప్పి దేవుడు చెప్పాడు కాబట్టి నేను అసలు ఏం భయపడక్కర్లేదు కదా అని చెప్పి అక్కడ 1.5 ఇయర్ ఉండి వాళ్ళందరికీ కూడా సువార్త చెప్పారు పిల్లలు. అయితే ఈ సువార్త చెప్తూ ఉన్న టైంలో ఇంకా వేరే వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలి, నేను ఇక్కడే ఉండిపోతే ఎలాగా అని చెప్పేసి మళ్ళా ప్లేసెస్ మారుతూ ఉంటే ఈలోపు కెంక్రేయ అనే ప్రాంతానికి ఈయన వెళ్ళటం జరిగింది. కెంక్రేయ కొరింత్ నుంచి కెంక్రేయకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని అంటే వాళ్ళకి ఒక ఆచారం ఉండేది, వాళ్ళు మొక్కుబడి చేసుకున్నప్పుడు వాళ్ళ హెయిర్ అంతా కూడా మొక్కుబడి ఇచ్చేసేవారు అనమాట. ఇప్పుడు మనకు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు కదా పిల్లలు, కొంతమంది మేరీమాత దగ్గర మొక్కుకుంటా ఉంటారు, కొంతమంది హిందూస్ కూడా మొక్కుకొని హెయిర్ అంతా కూడా తీసేస్తారు, గుండు చేసేసుకుంటారు కదా. అలాగే కెంక్రేయ అనే ప్లేస్కి వెళ్ళి నేను నా జుట్టు అంతా కూడా ఇచ్చేసి రావాలి అని చెప్పి పౌలు గారు కొరింత్ నుంచి కెంక్రేయకు వచ్చారు. కెంక్రేయలో ఆ పని అయిపోయింది, అక్కడ మిషనరీగా వెళ్ళలేదు ఈయన, మనం కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కానీ దాటుకుంటూ వచ్చారు. ఆంఫిఫోలియా అని, అపోలినియా అని, ఇప్పుడు కెంక్రేయ గాని, ఇలాంటి కొన్ని ప్లేసెస్ లో సువార్త చెప్పలేదు ఆయన. ఆయన కొన్ని పనుల మీద లేకపోతే వయా ఆ రూట్ లో రావటం జరిగింది. ఇప్పుడు సపోజ్ నేను భీమవరం నుంచి వైజాగ్ రావాలి అని అంటే మధ్యలో రాజమండ్రి ఉంది, రాజమండ్రిలో నేను ఏం చేస్తా, భీమవరం నుంచి వచ్చి రాజమండ్రికి వచ్చి అక్కడ ఒక వేరే బస్ ఎక్కటమో వేరే ట్రైన్ ఎక్కటమో చెయ్యొచ్చు, అంతేగాని నేను అక్కడ స్టే చెయ్యను కదా. అలాగే పౌలు గారు కూడా ఏం చేశారు అని అంటే కొన్ని ప్లేసెస్ మీదకి వచ్చినప్పుడు అక్కడ సువార్త చెప్పలే, ప్రయాణానికి అనుకూలంగా ఆ ప్లేసెస్ నుంచి వచ్చారు పిల్లలు. అయితే ఇక్కడ కెంక్రేయకి వెళ్ళినప్పుడు అక్కడ హెయిర్ అంతా ఆయన మొక్కుబడి తీర్చుకున్నాక మరలా ఎఫెస్కు వచ్చారు పిల్లలు. అక్కడ నుంచి ఎఫెస్కు వచ్చారు, ఎఫెస్ కూడా చాలా దూరమే. అయితే అక్కడికి వచ్చిన తర్వాత కొంతకాలం పరిచర్య చేసినాక ఈ మనకి ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఎవరిని కలిశారని చెప్పుకున్నాం మనం కొరింతికి వచ్చినప్పుడు, చెప్తా శిలోని, పౌలు కొరింతికి వచ్చిన వెంటనే వెరీ గుడ్ ఇప్పుడు ఈయన ఎఫెస్సులో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండిపోయిన కొరింతిలో ఉండిపోయినటువంటి అకుల ప్రిస్కిల్లలు ఇక్కడ ఈయన కలుసుకోవడానికి వచ్చారు. వచ్చి చాలా సంతోషంగా మళ్ళా పరిచర్య చేయటం కలిసి మొదలుపెట్టారు. అయితే అక్కడ కూడా ఎఫెస్సులో కూడా కొంతకాలం ఉన్నాక నెమ్మదిగా పౌలు గారు ఏం చేశారంటే మీరు ఇక్కడే ఉండండి, కావాలంటే ఇక్కడ పరిచర్య చెయ్యండి, నేను ఇంకా ముందుకు వెళ్తాను అని చెప్పి ఆయన ఓడెక్కి కైసరాకు వచ్చేసారు పిల్లలు. కైసరాకు వచ్చినప్పుడు ఆ కైసరా అంటే మనం చెప్పుకున్నాం కదా అంత్యోకయ, యెరూషలేము నుంచి దమస్కు పైన అంత్యోకయ ఉంటది కదా, ఈ మధ్యలో అంతా కూడా సిరియా దేశం. అయితే అక్కడికి నేను వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరి రావటం
జరిగింది పిల్లలు. కాబట్టి ఈ విధంగా పౌలు గారు రెండవ ప్రయాణాన్ని ఈ నాలుగో పార్ట్ లో మనం ముగించుకోవటం జరుగుతుంది పిల్లలు. మరి మీకు మ్యాప్ అవన్నీ పెట్టాను కానీ ఇదేం ఓపెన్ అవ్వట్లేదు, జరగట్లేదు ఎందుకు, మళ్ళొక్కసారి ట్రై చేస్తాను. సరే చిన్నగా ఉండి చిన్నగా ఉంచి చెప్తాను, అవుతుందేమో. అయ్యో అవ్వట్లే. ఓకే పిల్లలు, అయితే నేను మీకు ఇప్పుడు మ్యాప్ చూపిస్తాను. మ్యాప్ లో మీకు ఇదిగో చూడండి, ఇక్కడ మీకు మనం ఇక్కడ అప్పుడు మనకి జెరూసలేము కౌన్సిల్ నుంచి బయలుదేరారని చెప్పుకున్నాం కదా. కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం అయిన తర్వాత అంత్యోకయకు వచ్చారు. అంత్యోకయ నుంచి ఇలా ఇలా ప్రయాణం చేసి వస్తూ బిత్యూనియాకి వెళ్ళాలనుకున్నారు, కానీ దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు కదా, వెళ్ళొద్దని చెప్పాడు. సో వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ నుంచి ఇలా ఇలా ప్రయాణం చేసి వచ్చారు పిల్లలు. ఇక్కడికి ఈ ఫిలిప్పుకి వచ్చేటప్పుడే మనం ఇక్కడ లూదియా గురించి కానీ ఇవన్నీ మనం నేర్చుకున్నాం పిల్లలు. తర్వాత థెస్సలోనికయ, తర్వాత బెరయ, ఇక్కడ నుంచి ఇలా ఇలాగా ఇక్కడికి ఇది ఏథెన్స్, ఇది ఏథెన్స్, ఏథెన్స్ వరకు నిన్న అయ్యింది. ఈ రోజు మనం కొరింతికి వచ్చాం. ఇక్కడికి కొరింతి నుంచి కెంక్రయ ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి తన హెయిర్ ఇచ్చేసి మళ్ళా ప్రయాణం అయ్యి ఇక్కడికి వచ్చాడు పిల్లలు. ఇది ఎఫ్ఎస్సి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా పరిచర్య చేసి జస్ట్ ఇక్కడ నుంచి మళ్ళా ఇలా వచ్చేయటం జరిగింది. ఇది కైసరయ, ఇది సిరియా దేశం మొత్తం. ఈ కైసరయకు వచ్చేసి ఎరుషలేముకి వెళ్ళి వీళ్ళని వీళ్ళని అందరినీ పలకరించేసి మరలా అంత్యోకయకి వచ్చేసాడు పిల్లలు. ఈ విధంగా ఈ పౌలు గారు రెండవ జర్నీని ముగించుకోవటం జరిగింది పిల్లలు. అయితే నేనైతే ఒక మ్యాప్ తయారు చేసుకుంటున్నాను, అంటే మీకు చూపిద్దాం అంటే మళ్ళీ మీరు ఇదంతా కూడా చేస్తూ ఉంటారేమో, టైం చాలా పట్టేస్తుంది అని చెప్పేసి నేను మీకు చూపించట్లేదు. చూడండి, ఫస్ట్ జర్నీ ఇది మీకు చెప్పేసినాక నేను ఇదంతా రెడీ చేసుకున్నాను ఫస్ట్ జర్నీ. ఇప్పుడు సెకండ్ జర్నీ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి మనం ఇలా వచ్చేసాం. ఈ రోజుకి ఇది అయిపోయింది కదా. ఇది నేను ఏ రోజు ఎంతవరకు చెప్తున్నాను అంతవరకు నోట్ చేసుకుంటూ ఉంటాను పిల్లలు. అలాగే ఈ రోజు ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి ఇది చేశారు. రేపు మళ్ళా మనం థర్డ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళా ఆ ప్రయాణం చేసుకుంటాం. మీరు కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోండి. అలాగే మనం 4 జర్నీస్ చేస్తాం. 4 జర్నీస్ లో 3 జర్నీస్ ఏ మిషనరీ జర్నీస్, 4th జర్నీ వేరే జర్నీ, అది నేను మీకు చెప్తాను వేరుగా. ఓకేనా పిల్లలు, ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా మ్యాప్. ఓకే, అయితే ఏ ఏ ప్లేసెస్ కి వెళ్ళాడు అనేది మీకు ఇది చెప్పు. ఓకేనా పిల్లలు, ఏ ఏ ప్లేసెస్ కి వెళ్ళాడు. మనం అప్పుడు చేశాం కదా గ్రీన్ కలరు, ఇది చేసాం కదా, అలానే ఇప్పుడు ఇది సింపుల్ గా. ఓకేనా, మీకు ఇది ఫోటో పెడతాను. మీకు ఏ ప్లేసెస్ అంటే మీరు అనుకోవచ్చు అక్క కొన్ని ప్లేసెస్ వదిలేసింది అని చెప్పి, అంపిఫోలి ఇలాంటివి నేను కొన్ని వదిలేశాను. ఎందుకు వదిలేశాను అని అంటే అక్కడ సువార్త చెప్పలేదు, ప్రయాణం అయ్యి వచ్చారు వేరే వేరే పనుల మీద వెళ్ళినప్పుడు అవి నేను రాయలేదన్నమాట. కాబట్టి అవి రాయలేదు కాబట్టి మీరు కంగారు పడద్దు. అలాగే ఓకే, ఇది చూడండి, నేను మీకు కొన్ని క్వశ్చన్స్ లాగా రెడీ చేశాను. మరి మనకి సమయం అయిపోయింది. ఇది రెండవ ప్రయాణం కదా. ఇక్కడ ఏమని ఉంది చదవండి పిల్లలు, ఏథెన్స్ అని ఉంది కదా, అంత్యోకయ ఉంది. ఓకే ఓకే, అంత్యోకయలో ఏం జరిగింది, అసలు అంత్యోకయ గురించి చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి ఫాస్ట్ గా, ఎవరు ఎవరు గుర్తొస్తే వాళ్ళు. ఓకే, ఎగ్జాంపుల్ నేను చెప్తా. అంత్యోకయలో ఈ ప్రయాణం స్టార్ట్ చేశారు, ఇంకో రెండవ మిషనరీ జర్నీ మొదలు పెట్టారు. ఓకే, దెర్బే రాయలేదు, లుస్త్రా రాశాను. దెర్బేలో మనం ఇంపార్టెన్స్ ఏమీ లేదు, లుస్త్రాకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏం చేశారు పౌలు గారు లుస్త్రాకు వచ్చిన ఫిలోని? అక్క లుస్త్రాలో ఏంటి ఒక అతన్ని హీల్ చేశారు, అతనికి లెగ్స్ బాగోకపోతే. కాదు అంటే హీలింగ్ అని కాదు, ఒక ఇంపార్టెంట్ వర్డ్, ఇంకా ఒక ఇంపార్టెంట్ పర్సన్ కలిసారు ఇంకా చెప్పాలంటే.
ఓకే తిమోతిని కలుసారు తిమోతిని కలుసారు మరి చెప్పొచ్చుగా వెంటనే నువ్వు బ్లెస్సీ వెరీ గుడ్ ఓకే ఎవరిని కలిసారు తిమోతి వెరీ గుడ్ ఇంకా చూద్దాం ఫిలిప్పి ఫిలిప్పిలో ఏం జరిగింది ఎవరు చెప్తారు చెప్పాలి ఫాస్ట్ ఫాస్ట్ గా లూదియాని కలిసారు అక్క పెర్సిస్ నువ్వు చెప్పి ఇంకోటి వెరీ గుడ్ ఇంకొకటి ఇంకొకటి చెప్పండి జోయష్ ఓ శిలో శిలోని చెప్పమ్మా జేలం ఫ్యామిలీ రక్షణ పొందుతారక్క ఏంటమ్మా జేలం ఫ్యామిలీ రక్షణ పొందుతారక్క ఓకే 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 వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత ఇది చూడండి అవునవును అవునవును ఇది చూడండి ఏమని రాసింది థెస్సలోనికే కదా ఇక్కడ ఏం జరిగింది ఒకటి చెప్పండి నాకు ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం పిల్లలు థెస్సలోనికే గురించి ఏం చెప్పుకున్నాం అక్కడ ఏం జరిగిందని చెప్పుకున్నాం మన సండే స్కూల్ స్టూడెంట్ ఒకడు ఉన్నాడు వాడి గురించి కూడా మనం గుర్తు చేసుకున్నాం ప్రిస్కిల్ నువ్వు చెప్పావు కదా ఇంకొకరికి ఇద్దాం ఛాన్స్ చెప్తాడా మరి చెప్పనానా జాసన్ జాసన్ బ్లెస్సీ చెప్పేసిందా ఓకే ఇక్కడ జాసన్ ని మనం గుర్తు చేసుకున్నాం కదా జాసన్ కి ఏమైందని చెప్పుకున్నా ఏం చేశారు వాళ్ళందరూ ఎవరు చెప్తారు బ్లెస్సీ చెప్పే నువ్వే యాసోను మధ్యలో కలిసి సువార్త చెప్పారు ఎవరు చెప్తారు వాళ్ళ ఇంటిలో ఉంచుకున్నాడు ఉంచుకున్నందుకు గాను ఉంచుకొని మళ్ళీ సువార్తను ప్రకటిస్తే వాళ్ళని చంపడానికి కూడా వేదురు ఇంటి వాళ్ళు ఇలా వచ్చారు కదా పెద్దమ్మ చెప్పు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి గొడవ చేసి ఏం చేశారు కాపాడారు పెద్దమ్మ వాళ్ళని యాసోనికి ఏం జరిగింది కొట్టారు ఈడ్చుకొని వెళ్ళిపోయారు కదా కొట్టుకుంటూ ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయారు ఓకే నెక్స్ట్ పెరయ్య పెరయ్య ప్రిస్కిల చెప్పమ్మా అయిపోయింది టైం అయిపోయింది మనకి దాటిపోతుంది మీకు అవ్వట్లా సరే బెరియాలో ఏం జరిగింది గుర్తుందా మీకు పౌలు గారిని ఏథెన్స్ కి కొంతమంది సాగనంపి వచ్చారు కదా అక్కడ కూడా ప్రమాదం ఉందని అలాగే నెక్స్ట్ ఏథెన్స్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఒక పాయింట్ చెప్పుకున్నాం ఎవరు చెప్తారు మీరు చెప్తానంటున్నారు కానీ మీరు అన్మ్యూట్ అవ్వట్లేదు అమ్మా ప్రిస్కిల్ అన్మ్యూట్ అవ్వట్లేదు అన్మ్యూట్ చేసుకుందా వెరీ గుడ్ వెరీ గుడ్ విగ్రహారాధన చేశారు వెరీ గుడ్ ఇగో అదే రాశాను ఓకే నెక్స్ట్ కొరింత్ కొరింతీలో ఏం జరిగింది ఎవరు చెప్తారు ఒక్కొక్క పాయింట్ చాలు నాకు ఒక్కొక్క ప్లేస్ గురించి వెరీ గుడ్ అకుల ప్రిస్కిల్లని పౌలు కలవటం జరిగింది ఓకే వెరీ గుడ్ బ్లెస్సీ అక్క కొత్త వాళ్ళు ఎవరు చెప్పట్లేదు ఏంటక్క అదే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవటం ఇదవుతుంది నాకు టైం అయిపోయింది కదా అని దాటేస్తున్నా 39 అయిపోయింది 539 ఓకే కెంక్రయ్య కెంక్రయ్యలో ఏం చేశారు ఏం జరిగింది కెంక్రయ్య హ్యాండ్ రైజ్ చేయట్లేదు
కల్పన గారు రైస్ చేస్తున్నారు చెప్పండి కల్పన రైస్ చేసింది ఓకే ఓకే వెరీ గుడ్ ఓకే ఇప్పుడు శిలోనికి ఇద్దాము ఏమొచ్చినా ఎఫ్ఎస్ ఎఫ్ఎస్సిలో ఏం జరిగింది ఎఫ్ఎస్ లో అక్క తను మళ్ళీ అక్కుల్లా ప్రిస్కిల్లని కలిసి వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా అదే పాయింట్ నేను చెప్పాను ఇక్కడ నేను రాయటం కూడా అదే పాయింట్ రాశాను చూడండి ఓకే అకుల్లా ప్రిస్కిల్లాని విడిచిపెట్టి వెళ్ళాడు కదా ఓకే ఈ ప్రయాణం అంతా కూడా ఇంచుమించుగా 3.5 ఇయర్స్ చేయటం జరిగింది ఓకే మీకు ఇంకొక విషయం చెప్తాను ఈయన కొరింతిలో 78 సబ్బాత్ అంటే సమాజ మందిరాలకి అటెండ్ అయ్యాడు ఆయన 540 రోజులు 1.5 ఇయర్ అంటే 540 రోజులు పౌలు గారు కొరింతిలో ఉన్నారు రాసుకోండి నేను ఇవన్నీ కూడా ఇక్కడ పీపీటీ చేశాను కానీ మరి ఓపెన్ అవ్వట్లేదు కదా అందుకే నేను మీకు చెప్తున్నాను రాసుకోండి 1.5 ఇయర్ అంటే 540 డేస్ 540 డేస్ కి వీక్స్ వారాలు ఎన్ని వస్తున్నాయి అని అంటే 77 వస్తాయి 77 వస్తే ఆయన పౌలు గారు 78 టైమ్స్ సమాజ మందిరానికి అటెండ్ అయ్యారు అంటే ఒకే రోజు 2 చోట్లకి వెళ్ళి ఉండొచ్చు కాబట్టి 77 వారాలకి 78 సార్లు ఆయన సమాజ మందిరంలో అటెండ్ అయ్యారు అంటే మనం చర్చ్ అని చెప్పుకుంటాం కదా అది సునగోగు అంటారు అప్పటి కాలంలో ఓకేనా పిల్లలు మరి పౌలు గారు నాకు అన్ని తెలుసు కదా నేను ఇంట్లో ఉండొచ్చులే నేనే బోధ చేసేవాడిని కదా నాకు అన్ని తెలుసు కదా అని ఇంట్లో ఉండిపోలేదు కాబట్టి ఈయన అంత పకడ్బందీగా అంటే భక్తి అంటే ఎలా ఉండాలి దేవునితో మాట్లాడుకోవటం ఎలా ఉండాలో అలాగే ఉన్నారు పౌలు గారు ఎక్కడ బతికించలేదు ఎక్కడ ప్రార్థన మానలేదు ఎక్కడ సమాజ మందిరాలకు అటెండ్ అవటం మానలేదు మనమైతే ప్రతి వారం వర్షం వస్తే మానేస్తాం పరీక్షలు అయితే మానేస్తాం కరోనా అంటే మానేస్తున్నాం కదా పిల్లలు మరి ఎలాంటి ఇబ్బందులు అందరూ కొట్టేస్తారు చంపేస్తారు ఎన్నోసార్లు పౌలు గారు చాలా ఇబ్బంది పడ్డారు కొట్టేయడానికి వస్తున్నారు బంధించేయడానికి వస్తున్నారు ఎంతో శ్రమ పడుతూ కూడా నేను చచ్చిపోయినా పర్వాలేదు దేవుని కొరకే అని చెప్పేసి పౌలు గారు ప్రతి వారం కూడా సమాజ మందిరానికి వెళ్ళటం మాత్రం ఆపలేదు పిల్లలు అక్కడికి వెళ్ళిపోవటం బోధ చేయటం వాక్యం ఆయన ఎలాగైతే మరి ఎంత గొప్ప వాక్యాన్ని దేవుడు పౌలు గారికి ఆ దర్శనాన్ని ఇచ్చారు ఆ దర్శనాన్ని బట్టి కూడా మనం కూడా ఆ దర్శనాన్ని తీసుకుందాం ఈ రోజు మనల్ని కూడా ఏసయ్య ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నారు పిల్లలు సో ఇప్పుడు మనం మెమరీ వర్స్ చూద్దాం పిల్లలు మెమరీ వర్స్ ఏం చేయాలంటే దీనిలో నుంచే తీసుకున్నాను మీకు అపోస్తుల కార్యాలు యాక్ట్స్ 18th chapter 18వ అధ్యాయము 10వ వచనం 10th verse నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు ఎవడునూ రాడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పాను అర్థమైందా పిల్లలు కాబట్టి 10వ వచనం కూడా చదవగలిగితే చదవండి 9, 10 చదవగలిగితే పెద్ద పిల్లలు చదవండి లేకపోతే రాసుకోండి ఏదో ఒకటి మీరు కంటత పెట్టండి 9వ వచనం కానీ 10వ వచనం కానీ ఓకేనా పిల్లలు మరి ప్రార్థన చేసుకుందాం చాలా టైం అయిపోయింది సారీ ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకోండి ప్రేమగల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభువా నీ కృపలో నైనా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి బిడ్డలు వినిని వాక్యాన్ని అంతా కూడా వాళ్ళ హృదయంలో మీరే భద్రం చేయమని అడుగుచున్నాం ప్రభు తండ్రి మరి నాయన అనేక విషయాలని సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు మరి అలాగే ఈ రోజు అడిగిన బిడ్డలు అడిగిన ప్రార్థన అవసరతల నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి విషయాల్లో వారి కుటుంబాల విషయాల్లో వాళ్ళ రక్త సంబంధులు బంధుమిత్రుల విషయాల్లో కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి వారందరికీ మీరే గొప్ప రక్షణ అయి ఉన్నారు కోటగా ఉన్నారు ప్రభు అందుకు నీకు స్తోత్రాలు అలాగే తండ్రి మమ్మల్ని అందరినీ మీరు దీవించండి కార్యక్రమం నడిపిస్తున్నాను అని ప్రత్యేకించి మీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి కావాల్సిన ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని కూడా మీరు ఇచ్చే నడిపించమని అడుగుతున్నాం చిన్న బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి Our Father, art in heaven, hallowed be thy name, the kingdom come, thy be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive others' trespasses. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మందు నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థుల్ని మేము క్షమించిన రీతిగా మా రుణముల్ని క్షమించము. మమ్మల్ని శోధన నుంచి తేక కీడి నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని సదాకాలం ప్రతి బిడ్డకు వారు వారి తదితరులు ఆనందములు ఆశ్చర్యలు పొంది మిత్రులు చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీకి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి మంచిగా చేయను గాక. ఆమేన్. ఆమేన్.